ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్, మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది ఇది రెండవ వీడియో. ఒకటవ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోకు సంబంధించినటువంటి లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈరోజు తరగతిలో మరి ప్రవేశిక, అదేవిధంగా ఒకటవ భాగంలోని రెండు పద్యాలు చెప్పుకుందాం. ప్రవేశికలోకి వెళదాం. సముద్రము ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రము చెలియల్ కట్ట దాటడము ఎవరు ఊహించలేరు. చెలియల్ కట్ట అంటే సముద్రానికి ఉండేటటువంటి గట్టునే మనము చెలియల్ కట్ట అంటాము. సముద్రము ఎప్పుడు కూడా ఆ గట్టు దాటి ముందుకు రాదు. మరి సముద్రం అనేది అత్యంత శక్తివంతమైనది, అపారమైనటువంటి జలరాశి ఉన్నటువంటి ఆ సముద్రము ఏదో అలా ఆడుకోవడానికి ముందుకు వస్తూ ఉందే తప్ప, ముందుకు వస్తూ ఉంటుందే తప్ప, నిజంగా సముద్రం కనుక గట్టు దాటి ముందుకు రావాలని అనుకుంటే కనుక మరి మనకు ఎవరికైనా దాన్ని ఆపే శక్తి మనకుందా? దాన్ని ఆపగలమా? ఆపలేము. కానీ సముద్రము తనకు తానే ఒక నియమాన్ని పెట్టుకుంది, అదే చెలియలి కట్ట. నేను ఇది దాటి వెళ్ళను, అంటే ఈ చెలియలి కట్ట దాటి వెళ్ళను. ఒకవేళ దాటి వెళ్ళానే అనుకోండి, ఆట నాదవుతుంది, మృత్యువు బాధ వాళ్ళదవుతుంది. అంటే ఒకవేళ నేను కనుక ఈ గట్టు దాటాననుకోండి, అనేక మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉందని చెప్పి సముద్రం అంటూ ఉంది. అందుకోసమే నేను ఈ గట్టు దాటి ముందుకు వెళ్ళను అనే ఒక నియమం పెట్టుకుంది. మరి ఆ నియమాన్ని ఎప్పుడు దాటాల్సి వస్తుంది? విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, లేదంటే విపరీతమైనటువంటి బాధ పెట్టినప్పుడు ఆ గట్టు దాటి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలానే తెలంగాణకు కూడా ఇటువంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అందుకోసమే చెలియల్ కట్ట దాటాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ కవి గారు చెబుతూ ఉన్నారు. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రము చెలియలి కట్ట దాటడము ఎవరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాలలో విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం. పాఠ్యాంశంలోకి వెళ్ళడం కంటే ముందు తెలంగాణ నేపథ్యాన్ని ఒకసారి తెలుసుకుందాం. 1947 భారత స్వాతంత్ర సమయంలో భారతదేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనలో ఉండే భూభాగం మొదటిది కాగా, బ్రిటన్ రాజరికానికి లోబడి ఉండే సంస్థానాలు రెండవది. ఈ సంస్థానాలు మొత్తం 565 ఉండేవి. ఈ సంస్థానాలకు బ్రిటిష్ వారితో వివిధ రకాలైన ఆర్థికపరమైన సంబంధాలు ఉండేవి. అలాంటి సంస్థానాలలో ఒకటి హైదరాబాద్ స్టేట్. మరట్వాడాలోని ఔరంగాబాద్, బీడు, పర్బరి, నాందేడ్, ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్ ఈ 3 జిల్లాలు, తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాలు కలిపి భారతదేశంలోనే పెద్దది, అత్యంత సంపన్నమైనది, స్వంత పతాకము, స్వంత ద్రవ్యము, నాణ్యాలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, స్వంత రేడియో కలిగినటువంటి సంస్థానం హైదరాబాద్. ఈ సంస్థానానికి మొదటి రాజు అసబ్ జహా. ఇతను 1724 నుండి 1748 మధ్యకాలంలో పరిపాలించడం అనేది జరిగింది. భారతదేశాన్ని రాజకీయంగా ఏకీకృతం చేయడం కోసం ప్రయత్నించింది భారత ప్రభుత్వం. ఆ సంస్థానాలన్నీ వివిధ పద్ధతుల ద్వారా భారతదేశంలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ స్టేట్లో మాత్రం రజాకర్లు ఈ విలీన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకర్లు కల్లోలం రేపి మారణ హోమం సృష్టించారు. రజాకర్ల నాయకుడు కాసిం రజ్వీ లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు. స్వాతంత్రం వచ్చినా కూడా దాదాపు 13 నెలలు తెలంగాణ ప్రజలు చూడ నరకమంటూ లేదని చెప్పాలి. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది, ఎదురుదాడికి దిగారు. ఎంతోమంది ఉద్యమ నేతలు, కళాకారులు, రచయితలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర సర్కారు అప్రమత్తమయ్యింది. హైదరాబాదుపై పోలీసు చర్య విషయమై కేంద్ర ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి.
అప్పటి హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్యకై ఒత్తిడి చేయగా నాటి ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి గవర్నర్ అయినటువంటి జనరల్ మౌంట్ బాటెన్, ఆ తర్వాత గవర్నర్ అయినటువంటి జనరల్ రాజాజీ దానికి వ్యతిరేకంగా నిలిచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 మే నెలలోనే చేపట్టాలని ప్రతిపాదించిన పోలీసు చర్య మౌంట్ బాటెన్ నెహ్రూల వ్యతిరేకత కారణంగా వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత 1948 సెప్టెంబర్ 13 పోలీస్ చర్య చేపట్టాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ ప్రతిపాదించారు. కానీ పోలీస్ చర్యను మళ్ళీ వాయిదా వెయ్యాలని జనరల్ రాజాజీ ప్రధాని నెహ్రూ పటేల్ గారికి సూచించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం వెనక్కి తగ్గక అప్పటికే చర్య ప్రారంభమైందని ప్రకటించారు. 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున 3:30 భారత సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. దాంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. హైదరాబాద్ రేడియో ద్వారా నిజాం సంస్థానం భారత్లో విలీనమైందని ప్రకటించారు. పోలీస్ చర్య ప్రారంభమైన కేవలం 5 రోజులకే, అంటే 1948 సెప్టెంబర్ 17 నిజాం సంస్థానం భారత్లో విలీనమయ్యింది. అదిగో ఆ సందర్భంగా కృష్ణమాచార్యులు గారు రచించిన పద్యాలివి. దుర్మార్గులైన నిజాం పాలన నుండి విముక్తి చెందిన వీర తెలంగాణను కవి ఎలా కీర్తిస్తున్నాడో పాఠంలోని పద్యాల ద్వారా తెలుసుకుందాం. 1వ పద్యాన్ని నేను పాడతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంక మహారవమ్ములి భూతల మెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టిన ఎట్లుతోచే ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ప్రీత జలేజసూన తరలీకృత దేవనదీ తరంగముల్. పద్యాన్ని మరి ఒకసారి చూద్దాం. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంక మహారవమ్ములి భూతల మెల్ల నొక్కముగి బొబ్బలు పెట్టిన ఎట్లుతోచే ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ప్రీత జలేజసూన తరలీకృత దేవనదీ తరంగముల్. ఓ తెలంగాణ అంటే ఓ తెలంగాణమా, నీ పెదవులొత్తిన, నీ అంటే నీ యొక్క పెదవులొత్తిన, పెదవులతో ఊదిన శంక అంటే శంఖముల యొక్క మహారవమ్ములు, మహా అంటే గొప్పవైన, రవమ్ములు అంటే ధ్వనులు, ఈ భూతల మెల్ల ఈ భూమండలము అంతటా నొక్కమొగి ఒక్కసారిగా బొబ్బలు పెట్టిన ఎట్లు. బొబ్బలు అనగా చూడండి మరి పెద్ద ధ్వనులు అనొచ్చు, సింహనాదాలు అనొచ్చు, ఇంకా కేకలు అరుపులు అని కూడా మనము అనవచ్చును. పెట్టిన ఎట్లు చేసినట్లుగా తోచే వినిపించాయి. ఓహో ఆహా తెలవార్చి వేసినవి తెలవారేటట్లు చేశాయి ఒక్కొక్క దిక్కు అన్ని దిక్కులను. నవోదయార్క రుక్, నవోదయము అంటే అప్పుడే ఉదయించిన, ఆర్క అంటే సూర్యుని యొక్క, రుక్ అంటే కిరణముల చేత, ప్రీత అంటే తృప్తి పొందిన, జలేజసూన జలము నుండి పుట్టినది కమలము అని అర్థము, తరలీకృత చలించిన అంటే కదిలిన దేవనదీ తరంగముల్, దేవనది అనగా ఆకాశ గంగ యొక్క తరంగముల్ అలలు. ఓ తెలంగాణ తల్లి నీ పెదవులతో ఊదినటువంటి ఆ యొక్క శంఖముల శబ్దము చేత ఈ భూమండలం మొత్తము కూడా ఒక్కసారిగా సింహనాదాలు చేసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి అంటున్నారు ఇక్కడ. తెలంగాణ తల్లి ఊదినటువంటి శంఖముల యొక్క శబ్దములు ఎలా వినిపించాయంట, ఇక్కడ సింహనాదాలు చేసినట్టుగా వినిపించాయంట. ఒక అడవిలో సింహం హరిస్తే ఏ విధంగా భయంకరమైనటువంటి శబ్దాలు వస్తాయో తెలంగాణ తల్లి ఊదినటువంటి ఆ యొక్క శంఖముల యొక్క శబ్దములు కూడా మనకు సింహనాదాలు చేసినట్టుగా వినపడ్డాయని చెప్తున్నారు ఇక్కడ. నవోదయార్క రుక్ప్రీత జలేజసూన తరలీకృత అంటే చూడండి ఇక్కడ అప్పుడే ఉదయించినటువంటి సూర్యకిరణముల చేత తృప్తి పొందినటువంటి ఆ యొక్క కమలములు అంటే చూడండి ఇక్కడ మరి సూర్యుడిని కమలములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రియుడు ప్రేయసి సంబంధంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. ఎందుకంటే చూడండి సూర్యకిరణాలు సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చినటువంటి కిరణాల చేతనే
మరి ఈ యొక్క కమలములు అనేది వికసించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సూర్యుడికి కమలములకు మరి ప్రియుడు ప్రేయసి సంబంధం ఉందని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సూర్యకిరణ అప్పుడే ఉదయించినటువంటి సూర్యకిరణముల చేత తృప్తి పొందినటువంటి ఆ యొక్క కమలములచే చలించిన అంటే కదిలినటువంటి ఆకాశ గంగా తరంగాలు ఏం చేశాయంటే అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయట. ఏదైతే మరి సూర్యకిరణముల చేత తృప్తి పొందినటువంటి ఆ యొక్క కమలములచే మరి చలించినటువంటి ఆకాశ గంగా తరంగాలన్నీ కూడా ఏం చేశాయని అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయని చెప్పేసి ఇక్కడ మరి కవిగారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రెండవ పద్యాన్ని చూద్దాం. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యాభాను వేతించెడిన్. మరి ఒకసారి చూద్దాం. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యాభాను వేతించెడిన్. చూడండి, తల్లి అంటే ఓ తెలంగాణ తల్లి, నీ అంటే నీ యొక్క ప్రతిభా విశేషములు ప్రజ్ఞా విశేషాలు అంటే తెలివితేటలు కొన్ని తరాల దాకా అంటే కొన్ని తరాల వరకు భూత ప్రేత అంటే చెడు శక్తులు వీటినే మనము దయ్యాలు పిశాచాలని కూడా అంటూ ఉంటాం. హస్తమ్ములన్ చేతులలో డుల్లెన్ పడిపోయినవి చిక్కుకున్నవి ఇప్పుడు ఇప్పుడు అడ్డుల్పోయెన్ అడ్డంకులు తొలగిపోయాయి సౌదామణి వల్లి తీగల వంటి మెరుపుల యొక్క పుల్ల విచ్చుకున్న విభావలు కాంతుల వరసలు బ్రతుకు త్రోవల్ బ్రతుకుదారులను చూపు అంటే చూపే కాలమున్ సమయములు మల్లెన్ తిరిగి వచ్చినవి స్వచ్ఛతర అత్యంత స్వచ్ఛమైన లేదా నిర్మలమైనటువంటి ఉజ్వల ప్రకాశవంతమైన ప్రథమ సంధ్య తొలిపొద్దు. ఇక్కడ గమనించండి, సమయాన్ని సూర్యుని ఆధారంగా మూడు భాగాలు చేశారు. ఒకటి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండేటటువంటిదే ప్రాతః సంధ్య అంటాము, దానినే మనము ప్రథమ సంధ్య అని కూడా అంటాము, దానినే తొలిపొద్దు అని కూడా అంటూ ఉంటాం. ఇంకా రెండవది చూడండి, సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు ఉండేటటువంటి సమయాన్ని మధ్యాహ్నిక సంధ్య అంటాము, దానినే అపరాహ్నిక సంధ్య అని కూడా అంటాము. మూడవది, సాయంకాలము సూర్యుడు అస్తమించే సమయము, దీనిని మనము సాయం సంధ్య అంటాము. ఈ మూడు కూడా త్రికాల సంధ్యలు. ప్రథమ సంధ్య అంటే తొలిపొద్దు, భానువు అంటే సూర్యుడు, ఏతెంచెడిన్ అంటే వస్తున్నాడు లేదా ఉదయిస్తున్నాడు అని దీని యొక్క అర్థము. తల్లి అంటే ఓ తెలంగాణ తల్లి అని ఇక్కడ తెలంగాణ తల్లిని కీర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ తల్లిని కీర్తించడం అంటే అర్థం ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కీర్తిస్తున్నాడు అంటే మనందరినీ కీర్తిస్తున్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత అస్తమ్ములండుల్లెన్ అంటే చూడండి, నీ యొక్క తెలివితేటలు భూతాలు పిశాచాలు అనేటటువంటి వాటి యొక్క చేతులలో మరి నాశనమైపోయాయని చెప్తున్నారు ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ తెలంగాణ తల్లి యొక్క అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటలన్నీ కూడా ఈ యొక్క భూతాలు పిశాచాలు వంటి వాటి యొక్క చేతులలో నాశనమైపోయాయి అంటున్నారు. అంటే ఇక్కడ గమనించండి, దయ్యాలు పిశాచాలు వచ్చి మన యొక్క తెలివితేటలు నాశనం చేస్తాయా అంటే కాదు ఇక్కడ అర్థము. మరి ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే, నిజాం ప్రభువు ఆ రజాకారులు వీళ్ళని మనము దయ్యాలు పిశాచాలని అర్థం చేసుకోవాలి. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటలను ప్రజ్ఞను మొత్తం కూడా వీళ్ళు నాశనం చేశారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తమ గుప్పిట్లో పెట్టుకున్నారు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొన్ని తరాల దాకా అంటే చూడండి, కొన్ని తరముల వరకు అంటే ఈ యొక్క నిజాం ప్రభువులు నిజాం రాజులు మన తెలంగాణ ప్రాంతాన్ని 1724 సంవత్సరం నుండి మొదలుకొని 1948 సంవత్సరం వరకు పరిపాలించారు. అంటే దాదాపు
224 సంవత్సరాలు మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ యొక్క నిజాం ప్రభు రజాకార్లు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటలన్నింటిని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నాశనం చేశారని చెప్పేసి ఇక్కడ కవి గారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అడ్డులు పోయే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. ఏదైతే దయ్యాలు పిశాచాలు లాంటి నిజాం ప్రభు రజాకార్ల యొక్క మరి అడ్డంకులు తొలగిపోయాయి మనకు. సౌదామణి వల్లి పుల్ల విభావలు, తీగల వంటి మెరుపులు, చక్కగా విచ్చుకున్నటువంటి కాంతుల వరుసలు, బ్రతుకు త్రోవలు చూపు, బ్రతికే దారులను చూపించాయి. అంటే చూడండి, తీగల వంటి మెరుపులు, చక్కగా విచ్చుకున్నటువంటి కాంతుల వరుసలు మనకు బ్రతుకు దారులను చూపిస్తున్నాయి. అంటే చూడండి, ఇంతకు ముందుకు రజాకార్ల చేతుల్లో చిక్కుకున్నప్పుడు మన బ్రతుకంతా కూడా చీకటిమయమే. ఏది చేయాలన్నా, ఏం చేద్దామన్నా సరే వాళ్ళు అడ్డంకులు సృష్టించేవారు, ఏది చేయాలన్నా వాళ్ళు చేయనిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి అప్పుడు బ్రతికినటువంటి బ్రతుకంతా కూడా చీకటిమయమే కదా. మరి చీకటి పోయిన తర్వాత వచ్చేదేంటిది? వెలుగు, కాంతులే కదా. మరి ఆ కాంతులలో మనం ఎటు వెళ్ళాలన్నా దారి అనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే దారి అనేది సుగమం అవుతూ ఉంటుంది. స్వచ్ఛమైన కాంతివంతమైనటువంటి సంధ్యాసూర్యుడు మొదటిసారి ఉదయించాడని చెప్పి దాశరథి కృష్ణమాచార్యులు గారు చెబుతూ ఉన్నారు. చూడండి, మరి ఏదైతే ఇంతకుముందు నిజాం రజాకార్ల చేతుల్లో చిక్కుకున్నామో అప్పుడంతా కూడా మన యొక్క ప్రజ్ఞాపాఠవాలు, తెలివితేటలన్నీ కూడా నాశనమైపోయాయి. కొన్ని తరాల దాకా వాళ్ళ చేతుల్లో మగ్గాము కాబట్టి మన యొక్క ప్రజ్ఞాపాఠవాలు మొత్తం కూడా నాశనమయ్యాయి. ఇప్పుడు అటువంటి అడ్డంకులు ఏమీ లేవు, అట్లాగే అడ్డంకులు తొలగిపోయాయి. ఆ నిజాం రాజు రజాకార్లు అనేటటువంటి చీకటి రాజ్యం నుంచి మరి మెరుపుల వంటి తీగలు, చక్కగా విచ్చుకున్నటువంటి కాంతుల యొక్క వరుసలు బ్రతుకు దారులు చూపిస్తున్నాయి, బ్రతుకు త్రోవలు చూపిస్తున్నాయి. మరి మొదటిసారిగా స్వచ్ఛమైన కాంతివంతమైనటువంటి సంధ్యాసూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్పేసి దాశరథ కృష్ణమాచార్యులు గారు మనకు ఈ యొక్క పద్యంలో చెప్పడం అనేది జరిగింది. ఇది ఈరోజు పాఠ్యాంశం. మరి ఒక తరగతిలో మరి తర్వాత పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.